గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో లక్ష దీపోత్సవం కార్తీక దీప కాంతులతో ఆర్వీఎస్ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగొంది. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజ్వలించిన లక్ష దీప దర్శనంతో భక్తులు పునీతులయ్యారు. సాయంత్రం 7 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించి లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు ఓంకార ప్రణవనాదాలు చేశారు. కార్తీక దీప దర్శనంతో సర్వ పాపాలు తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ, త్రిపురాసుర రాక్షస సంహారానంతరం పరమేశ్వరునిపై పడ్డ దృష్టి, దోష సంహారం కోసం పార్వతీదేవి కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపోత్సవం, జ్వాలా తోరణోత్సవాన్ని జరిపారని పురాణాల ద్వారా తెలుస్తుందని అన్నారు. దీపకాంతుల జ్యోతులతో ఆర్వీఎస్ ప్రాంగణం మురిసిపోయాయి. ఆకాశంలో ఉన్న నిండు పున్నమి చంద్రుడు సైతం కార్తీక కాంతుల ముందు చిన్నబోతాడని అన్నారు. కాగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రామాయణ ప్రవచన సుధాకర్ రామాయణ సుధానిధి వ్యవహరించారు. అనంతరం ఆయన కార్తీక పౌర్ణమి గొప్పతనం, ఏ దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనే విషయాలపై ప్రవచనం చేశారు. పుష్పాలు దీపారాధన నమస్కారం తీసుకోండి, పసుపు చేతిలో పెట్టుకోండి. పసుపు కుంకుమ అక్కడ వేసేసేట దీపారాధన ప్రమిద ముందుగా హరిద్రంజమయ అక్షతే పూజయామి.